అధ్యక్ష పచ్చగా ఉన్న తెలంగాణ పచ్చగా ఉన్న తెలంగాణ పచ్చని మాగాణంగా మారిన తెలంగాణ పిచ్చోళ్ళ చేతిలో పెట్టవద్దని చెప్పి నేను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ అరాచక శక్తులు అరాచకమైన మాటలు పేలుస్తాం కూలుస్తాం తప్ప నిర్మాణాత్మకమైన వైఖరి లేని పార్టీలను తిరస్కరించవలసిందిగా కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా నిర్మాణాత్మకం అంటే మరి మీరేం చేసినారు మీరు అడగవచ్చు అధ్యక్ష ఇక మా ఊళ్ళకి ఏంటంటే అధ్యక్ష అనుమానాలు ఎక్కువ మా ప్రతిపక్షాలకు అందుకే నేను ఇక ఇవాళ మాటలు తక్కువ కొద్దిగా వీళ్ళకు సాదృశ్యంగానే చూపెట్టాలని ఎక్కువ ఫోటోలు తెచ్చుకున్న అధ్యక్ష దయచేసి మీరు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష ది సే దట్ అ పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అంటే ఒక ఛాయాచిత్రం ఒక ఛాయాచిత్రం 1000 శబ్దాలతో 1000 పదాలతో సమానం అంటారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను చూపెట్టే ప్రతిదీ గూగుల్లో ఉంది అధ్యక్ష కావాలంటే మీ ద్వారా గౌరవ సభ్యులకు పంపుతాను చూసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఇది దండు మల్కాపూర్ మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో దండు మల్కాపూర్ అధ్యక్ష చౌటుప్పల్లో జనవరి 2016 శాటిలైట్ చిత్రం ఇది మొన్నటి శాటిలైట్ చిత్రం ఆనాడు బీడు భూమిగా ఉన్న దండు మల్కాపూరు ఈరోజు పరిశ్రమలతో ఎట్లా అలరారుతున్నదో ఒకసారి దయచేసి మిత్రులు కళ్ళున్న వారందరూ చూడాలి అధ్యక్ష ఇది లేకపోతే కంటి వెలుగు పరీక్షలన్నా చేసుకోవాలి తప్పకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఒకట అది కాదు అధ్యక్ష ఇది సుల్తాన్పూర్ అధ్యక్ష మా మహిపాల్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఇలా కంటి వెలుగులో ఇస్తున్న అద్దాలు కూడా ఇక్కడనే తయారవుతున్నాయి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఎట్లున్నది సుల్తాన్పూర్ మే 2016లో ఆనాడు అక్కడ ఉన్నాయి కేవలం క్వారీలు ఉండేది అధ్యక్ష అక్కడ మొత్తం ప్రాంతం అంతా క్వారీ మా జగ్గారెడ్డి గారిది కూడా అదే ప్రాంతం ఇది ఆనాడు ప్రదేశం ఈరోజు ఎట్లా ఉన్నది చూడండి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అక్కడ ఏమున్నదో కూడా మీకు చూపెడతా ఏషియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు అదే సుల్తాన్పూర్లో ఉన్నదనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇది మా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరం అక్కడ ఉండే రావిరాలలోని ఈ సిటీ ఆనాడు పునాదిరా ఎవలేసిండ్రు మీకు తెలియదా అని చెప్పి శ్రీధర్ బాబు గారు దబాయించిన అధ్యక్ష పునాదులు వేసిపోయినారు అధ్యక్ష పునాదులు రాళ్ళు బాగానే వేసిన అధ్యక్ష పని మాత్రం పెద్దగా చేయలే అధ్యక్ష అధ్యక్ష ఇగో ఆనాడు మీరు ఇడిచిపెట్టిపోయినాడు ఎట్లుండే ఆనాడు మే 2014 ఇది నవంబర్ 2022 అప్పుడు ఏమి కూడా జరగలేదు ముంగటి కావాలంటే ఇవన్నీ ఫోటోలు మీకు పంపిస్తా అధ్యక్ష వారిని చూసుకోమనని అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మీరే అధ్యక్ష మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇగో మీ నియోజకవర్గం అధ్యక్ష ఆదిభట్ల ఏరోస్పేస్ పార్క్ ఆ రోజు 2014 మేలో ఎట్లున్నది ఈ రోజు ఎట్లున్నది నవంబర్లో ఒక్కసారి చూడాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా గౌరవ సభ్యులు కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల విధానాల వల్ల ఏ రకంగా ముందుకు పోతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది నాలెడ్జ్ సిటీ రాయదుర్గంలో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ ఇవాళ అమెరికాకి వెళ్ళి ఎవరు వచ్చినా విదేశాలకు వెళ్ళి ఎవరు వచ్చినా అబ్బురపడతా ఉంటారు అధ్యక్ష నిన్నగాక మొన్న సుచేత దలాల్ అనే ఒక జర్నలిస్ట్ అధ్యక్ష గతంలో హర్షద్ మెహతా గారి స్కామ్ ను బయటపెట్టిన చాలా ఫేమస్ జర్నలిస్ట్ ఆమె నిన్నగాక మొన్న హైదరాబాద్కు వచ్చింది ఆమెను ఎవరు కలవలే మేము ప్రభుత్వం నుంచి కూడా ఎవరు కలవలే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కలవలే మేము కలవలే ఎవరు కలవలే ఆమెంతట ఆమెనే ట్విట్టర్లో పెట్టింది నేను బాంబేకి వెళ్ళి దిగి హైదరాబాద్కు వస్తే ఇక్కడ హైదరాబాద్ చూస్తే నాకు ఇంత రిచ్గా ఇంత పాస్గా కనబడుతున్నది మా బొంబాయి చాలా పోర్గా పేదగా కనబడుతున్నది హైదరాబాద్ ముందు అని చెప్పి సుచేత దలాల్ గారు స్వయంగా చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఇది నాలెడ్జ్ సిటీ రాయదుర్గంలో 2014 ఎట్లున్నది ఈరోజు ఎట్లా కలకలలాడుతున్నది దయచేసి చూడండి ఉత్తగానే అవుతాయా మాటలు చెప్పగానే అయిపోతాయా అధ్యక్ష పిట్ట కథలకు కట్టుకథలకు రావధ్యక్ష పెట్టుబడులు నమ్మకం కలిగించాలి విశ్వాసం కలిగించాలి ఇన్సెంటివ్లు ఇస్తలేరు రాయితీలు ఇస్తలేరు అన్నారు రాయితీలు ఏందే వస్తారా అధ్యక్ష ఒకసారి నమ్మకం సడలిన తర్వాత వస్తారా ఎవరన్నా అంటే ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు అధ్యక్ష ఇక్కడ ప్లాస్టిక్ పార్క్ పెట్టినాం ఎట్లా ఉందో ఒకసారి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా 2014 బీడు భూమి ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా పదుల సంఖ్యలో ఇండస్ట్రీలు వేల సంఖ్యలో పిల్లలు పనిచేస్తున్న మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అనుమానాలు ఎక్కువ కాబట్టే నేను ఒక మాట చెప్తా ఉన్నా శ్రామికులుగా పోయి పారిశ్రామికులుగా వచ్చిండ్రు మా కొడకన్ల నేతన్నలు మా మంత్రి గారు దయాకర్ రావు గారి నియోజకవర్గం ఉండని చెప్పిన అధ్యక్ష నేను మరి వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 2017లో వరంగల్లో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేసినారు ఏమైంది వరంగల్లో ఏమవుతున్నది ఏమైనా అవుతుందా అని కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష నేను ఈ సందర్భంగా మా శాసనసభ్యులు ధర్మారెడ్డి గారికి అభినందనలు చెప్పాలి అధ్యక్ష కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణలో ధర్మారెడ్డి గారు చేసిన కష్టం వల్ల చాలా వేగంగా భూసేకరణ జరిగింది రైతులు ముందుకొచ్చినారు న్యాయంగా వాళ్ళ కాంపెన్సేషన్ వచ్చింది ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ కేరళ నుంచి కిటెక్స్ అనే ఇండస్ట్రీ అధ్యక్ష వీళ్ళు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పిల్లల దుస్తులు తయారు చేసే కర్మాగారం
ఎనిమిది ఫ్యాక్టరీలు నిర్మాణం అవుతా ఉంది. మొత్తం వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఈ సంవత్సరం అంతానికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే అధ్యక్ష దాదాపు ఈ రెండు మూడు పరిశ్రమల్లోనే 25,000 పైచిలకు మంది మహిళా సోదరి మనులకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అధ్యక్ష. ఇది ఒకటే కాదు, కిటెక్స్ ఒకటే కాదు అధ్యక్ష, ఇది కూడా ఇంకొక యూనిట్ అధ్యక్ష. దాంతోపాటు గణేష ఈకోస్పియర్ అని మరొక యూనిట్ కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయాలనుకోలేదు అధ్యక్ష. అందుకే మా గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడ లేడు, మరి లేరు ఇక్కడ ఆయన. మా జిల్లా కరీంనగర్ అధ్యక్ష, మా పూర్వ జిల్లా కరీంనగర్, కరీంనగర్ జిల్లాలో కూడా మరి మీరు పెట్టలేదు కానీ మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఐటీ టవర్ కూడా కట్టింది. దాంతోపాటు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. మా మంత్రివర్యులు కమలాకర్ గారు కూడా ఆ విషయంలో విశేషంగా కృషి కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది బట్టి విక్రమార్క గారి జిల్లా ఖమ్మం అధ్యక్ష. ఖమ్మంలో కూడా ఈరోజు వారు బట్టి గారు ఖమ్మానికి పోయిన ప్రతిసారి చూస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఈరోజు ఐటీ హబ్ అక్కడ కూడా అద్భుతంగా స్వాగతం పలుకుతూ ఉంది. అక్కడ కూడా పిల్లలు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఒకసారి వారితో ఇంటరాక్ట్ కూడా కావాలని చెప్పి కూడా బట్టి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది వరంగల్, వరంగల్లో ఐటీ హబ్ ఫేజ్ 2 అప్పటికొక హబ్ వాళ్ళు కట్టారు అధ్యక్ష. కొంత ఇనీషియల్ నిర్మాణం వాళ్ళు మొదలు పెట్టారు, ఇది ఫేజ్ 2 మేము కట్టాం. కట్టిన తర్వాత ఈరోజు టెక్ మహీంద్రా, సైంట్, జెన్పాక్, మైండ్ ట్రీ లాంటి సంస్థల్ని కూడా వరంగల్కి తీసుకొని పోయిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికే దక్కుతుందన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన గట్టిగా పట్టుబట్టి అధ్యక్ష, ఇది మహబూబ్ నగర్లో నిర్మాణ పూర్తి చివరి దశలో ఉన్న ఐటీ హబ్ అధ్యక్ష. మహబూబ్ నగర్ పట్టణం పక్కనే కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఈ చక్కటి ఐటీ హబ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా దాన్ని కూడా రాబోయే నెల రెండు నెలల్లో ప్రారంభించుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిజామాబాద్ అధ్యక్ష. గౌరవనీయులు మా గణేష్ బిగాల గారు, మా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మరి వారు చాలా శ్రద్ధ తీసుకుని కట్టిస్తూ ఉన్నారు. ఇది కూడా రాబోయే నెల రెండు నెలల్లో పూర్తయి అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. దీన్ని కూడా వారికి నేను పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఐటీ హబ్ ఇన్ సిద్దిపేట్. సిద్దిపేటలో కూడా ఐటీ హబ్ నిర్మాణం దాదాపు చివరి దశకు వచ్చింది, ఇది కూడా పూర్తవుతా ఉంది. హరీష్ రావు గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని దాన్ని కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది నల్లగొండ, నల్లగొండలో మా సోదరులు భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో, కంచర్ల భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఐటీ హబ్ నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే 6-7 నెలల్లో ఇది కూడా పూర్తయి నల్గొండ పిల్లలకు కూడా అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు అధ్యక్ష. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలి ద్వితీయ శ్రేణి పట్టణాలకు అని ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఐటీ రంగంలో తెలంగాణ ఏం సాధించింది అనే వాళ్ళకి నేను ఒకటే ఒక చిత్రం చూపెట్టదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది అమెజాన్ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్. ఇది సియాటల్లో లేదు, ఇది హైదరాబాద్లో ఉంది. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్, ఇది వచ్చింది 2016. ఇట్లాంటి అద్భుతాలు తెలంగాణలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించుకున్నాం అధ్యక్ష. అమెజాన్ యొక్క ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్ మాత్రమే కాదు, గూగుల్, యాపిల్, ఫేస్బుక్, ఊబర్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, క్వాల్కామ్, మైక్రాన్, ఇట్లాంటి ఎన్నో కంపెనీలు, మెట్రానిక్, నోవార్టిస్, ఇవన్నీ కంపెనీల ప్రపంచంలో రెండవ అతిపెద్ద కేంద్రం వారి కేంద్ర కార్యాలయం అవతల హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నది అంటే ఇది మనం సాధించిన విజయం కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు ఆనాడు 57,000 కోట్ల అధ్యక్ష, 2014-15లో 57,000 కోట్లు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన జూన్లో 183,000 కోట్లకు 220% పురోగతి సాధించింది అంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వ సమర్థత కాదా? మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్, పైకి వెళ్ళి మీరు ఐటీ అయ్యారు ఇయ్యరు, ఇంకా ఇవ్వకుండా ఇంకా సతాయిస్తారు రకరకాల ఇబ్బందులు పెట్టి. కొత్తగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కావాలి, మా మహేశ్వరంలో ఉన్న ఈఎంసీ నిండిపోయిందంటే ఇయ్యరు. అయినా మీరు ప్రతికూల పరిస్థితులు సృష్టించినా అవన్నిటినీ అధిగమిస్తూ భారతదేశంలో ఈరోజు ఒక ఉజ్వల స్థాయికి తెలంగాణ చేరింది అంటే అతిశయోక్తి కాదు అధ్యక్ష. కొంతమంది అడుగుతుంటారు బెంగళూరు, హైదరాబాదు పోటీ గురించి అడుగుతారు అధ్యక్ష. నేను అందరు మిత్రుల అవగాహన కోసం చెప్తా ఉన్నా అధ్యక్ష, బెంగళూరులో ఐటీ అనేది 1980స్లో వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్లో ఐటీ అనేది మన 1990స్ చివరిలో అప్పుడు వచ్చింది అధ్యక్ష. అంటే మనకంటే వాళ్ళు 15 ఏళ్ళు ముంగట్టున్నారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు దాన్ని, వాళ్ళు ముంగటవైనరు. ముంగటవైన తర్వాత మన ప్రభుత్వం వచ్చే నాటికి మనకంటే 3 రెట్లు వాళ్ళ సైజ్ ఎక్కువ. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీతో పోలిస్తే మనకంటే 3 రెట్లు వాళ్ళ సైజ్ ఎక్కువ బెంగళూరుది. ఏది 2014లో. ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంది అంటే, ఆ రోజుకి ఈరోజు తేడా ఏంటంటే అధ్యక్ష, మొన్న మార్చిలో సారీ మొన్న పోయిన జూన్లో
నాస్కామ్ వాళ్ళు ఒక నివేదిక విడుదల చేసినారు అధ్యక్ష.